ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు నామం పేరిట సువార్త వాణి ప్రేక్షకులందరికీ కూడా నీ అపారమైన ప్రేమ, వీక్షకులందరికీ కూడా శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క నూతన సంవత్సరం మరలా మీ ఎదుటకి వాక్యమును పంచుకోవటానికి ప్రభు నాకు ఇచ్చినటువంటి యొక్క మహాకృపను బట్టి దేవాది దేవునికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప చేత గత సంవత్సరం అంతా ప్రభు మనందరినీ కూడా కాచి కాపాడి నూతన సంవత్సరాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతము వరకు కూడా ఆయన కనుదృష్టి మన మీద నిలపబడినట్లుగా ఈ నూతన సంవత్సరం నిమిత్తం కూడా మనం ప్రార్థన చేసుకుందాము. వాక్యము ధ్యానించే ముందుగా అందరం కూడా తలలు వంచితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము జాలి కలిగినటువంటి నా ప్రియ తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్న వేసయ్య. దేవా, ఈ యొక్క నూతన సంవత్సరమునైనా మాకు అనుగ్రహించినందుకు నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభా. గత కాలమంతా మా అందరినీ కాచిన నీ కృపను బట్టి నా ప్రియ దేవ, నీ యొక్క వాత్సల్యతను బట్టి నీకు మహిమ చెల్లిస్తున్నాను నాయన. దేవా, ఈ నూతన సంవత్సరం కొరకు నాకు మాకు అయ్యా నా తండ్రి బిడ్డలందరికీ కూడా నాయన నీ కృపా సమృద్ధిని మీరు దయచేయమని కనపరచమని ప్రార్థిస్తున్నానేసయ్య. సంవత్సరం మొదలుకొని సంవత్సరం అంతము వరకు నా దేవ ప్రతి బిడ్డ మీద నీ కనుదృష్టిని నిలుపుమని బ్రతిమలాడుకుంటున్నానేసయ్య. ప్రతి ఒక్క కుటుంబం రక్షించబడినట్లుగా సహాయాన్ని మీరు అనుగ్రహించమని బ్రతిమలాడుకుంటున్నాను నాయన. యేసు నామం పేరిట అయ్యా నీ యొక్క వాక్యమునైనా వారి యొక్క జీవితంలో ఫలించినట్లుగా ఈ యొక్క నూతన సంవత్సరంలో నాయన నూతన జీవితంతో నూతన తీర్మానములతో నాయన నిన్ను మహిమపరచటానికి నా ప్రభు అయ్యా మీరే సహాయము దయచేయమని యేసు నామం పేరిట అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ధ్యానించబోయేటువంటి అంశము ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనుడి లేదా ఉత్తమమైన దానిని కోరుకొనుడి అనేటువంటి లేఖనం అంశమును మనము ధ్యానించబోతున్నాము. ఈ రోజు ప్రభు అయినటువంటి దేవుడు ఈ నూతన సంవత్సరములో సువార్త వాణి ప్రేక్షకులందరితో కూడా, ఈ గ్రామస్తులందరితో కూడా దేవుడు మాట్లాడదలంచినటువంటి ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆ యొక్క విషయాన్ని మీకు పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. ప్రభు అయినటువంటి దేవుడు గత సంవత్సరం అంతా కూడా ప్రతి ఒక్క జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగించి ఉన్నాడు. అయితే ఎన్నో కుటుంబాలు అనేకమైనటువంటి విషాదకరమైనటువంటి కార్యములు కూడా చూసి ఉండవచ్చును. అయినప్పటికీ ప్రభు అయినటువంటి దేవుడు మంచి తండ్రిగా ఆ కుటుంబంలో నిలిచినటువంటి మిగతా వారిని ప్రభు బలపరిచి ఆదరించి ఈ సంవత్సరం అంతా కూడా కాపాడి ఆయన నడిపించాడు. నిజమే, గత సంవత్సరం అంతా కూడా అనేకమైనటువంటి కష్టాలు, అనేకమైన నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, అనేకమైనటువంటి వ్యాధి బలహీనతలు, మరణాలు, ఇటువంటివి అనేకము కూడా గత సంవత్సరంలో అనేక కుటుంబాల్లో చూసి ఉండవచ్చు, అనేక గ్రామాల్లో ఇటువంటి పరిస్థితులు చూసి ఉండవచ్చును. అయితే ప్రభు అయినటువంటి దేవుడు నిలిచి ఉన్నటువంటి మీతో, ఇంకా శేషించి ఉన్నటువంటి ప్రజలతో ప్రభు మాట్లాడదలంచినటువంటి మాట ప్రభు ఒక దినము నా హృదయంలో ఒక తలంపుని ప్రభు ఇచ్చినాడు. దేవుడు త్వరగా రాబోతున్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడు అన్న దానికి లేఖనములో ఎన్ని సూచనలు అయితే ప్రభు చెప్పి ఉన్నాడు, ఆ సూచనలన్నీ కూడా మన కన్నుల ఎదుట జరగడము మనము చూస్తూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి దేవునికి మనము భయపడవలసినటువంటి అవసరత ఉన్నది. ప్రభు అయినటువంటి దేవుడు చెప్పిన సూచనలు మనము చూస్తూ ఉండగా మన జీవితములను మనము ఇంకనూ దేవునికి సమీపముగా మన దోణి నడిపించుకోవటానికి, ఆ తర్వాత రక్షణ లేకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతున్నటువంటి జీవితములకు ప్రభువు ఆయన కృపను బట్టి మరొక సంవత్సరము మరొక దినము యేసయ్యని తెలుసుకోవటానికి, యేసయ్య మార్గంలో రావటానికి ఒక తరుణాన్ని మీకు అనుగ్రహించి ఉన్నాడని ప్రభు అయినటువంటి దేవుని దాసురాలు మీకు చెప్పటానికి నేను ఇష్టపడుతున్నాను. గతంలో అనేకులు గతించిపోయినారు, కానీ ఇంకా ప్రభు నిలిచి ఉంచినాడు మిమ్మల్ని. అంటే మనందరినీ కూడా ఇంకా దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఉన్నాడు. అంటే గతించిన వారి కంటే మనము గొప్పవారమని కాదు, కానీ ఈ పరిస్థితుల్లో మృతి చెందితే మనము పోయేది ఎక్కడికో మనం ఆలోచన కలిగి భయము కలిగి మనము జీవించాలి అని ప్రభు అయినటువంటి దేవుడు ఈ లేఖన అను
మనసారంగా మీతో మాట్లాడడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. వాక్యం వింటున్నటువంటి నువ్వు వాక్యం విన్న ప్రతిసారి కూడా నిర్లక్ష్యము చూపకుండా అవి దేవుని మాటలని నీ కొరకు నా కొరకు లిఖించబడినటువంటి మాటలు అని చెప్పి తెలుసుకొని ఆ మాటలకి జీవముతో నింపబడిన శక్తితో నింపబడినటువంటి ఆ మాటలకి లోబడిన ఎడల ఈ యొక్క మాటలే మన యొక్క జీవితాన్ని ఆశీర్వదిస్తాయి. దేవుడు అన్నాడు అంత్యకాలంలో ఆయన ఈ యొక్క మాటల ద్వారానే ఆయన తీర్పు తీరుస్తాడు అని కూడా లేఖనంలో రాయబడింది. కనుక దేవుని యొక్క వాక్యానికి మనము చెవియొగ్గి ఆలకించడానికి ఇష్టపడదాము. ఆ తర్వాత ఈ రోజు మనము చూసుకుంటున్నాము దేవాది దేవుడు ఆయన ఉత్తమమైనటువంటి వాడు. ఈ లోకంలో ఉత్తమము కానివి చాలా ఉన్నాయి, అంటే మంచివి కానివి చాలా ఉన్నాయి. యేసు క్రీస్తు ప్రభు మంచివాడు. నహూము గ్రంథము 1:7 చూస్తే యెహోవా ఉత్తముడు అని రాయబడింది. ఆ తర్వాత మనము కీర్తన గ్రంథంలో మనం చూసినట్లయితే యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. అయితే యేసు క్రీస్తు ప్రభు ఎటువంటి వాడు ఆయన అంటే ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడైనటువంటి వాడు, ఆయన యొక్క వ్యక్తిత్వము ఉత్తమమైనది, ఆయన యొక్క మార్గము ఉత్తమమైనది, ఆయన మన కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ పరలోక రాజ్యము కూడా ఎంతైనా ఉత్తమమైనటువంటి స్థలము, అది ఎంతైనా చాలా మంచి స్థలము అని చెప్పి లేఖనంలో రాయబడింది. ఈ రోజు ఉత్తముడైనటువంటి యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆ యొక్క దేవాది దేవుణ్ణి నీ యొక్క జీవితంలో మంచి యేసయ్యని, మంచి తండ్రిని, మంచి రక్షకుణ్ణి, ఆ తర్వాత గతంలో మనం చూసుకున్నాం ఆయన యొక్క మంచి స్నేహితుడని కూడా, అట్లాగా ఈ యొక్క మంచితనముతో నింపబడినటువంటి మంచి దేవుణ్ణి నువ్వు నీ జీవితంలో ఈ నూతన సంవత్సరంలో అంగీకరించడానికి నువ్వు ఇష్టపడినట్లయితే నీ జీవితము ఉత్తమమైనదిగా మార్చబడుతుంది. ఉత్తమమైనటువంటి మార్గంలో వర్ధిల్లుతావు. ఉత్తమమైన మార్గాన్ని కోరుకున్న వారికి యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును అని కీర్తన గ్రంథంలో మనం చూస్తున్నాం. అంటే మంచి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారి జీవితంలో మంచివిగా మార్చబడతాయి. ఆ మంచి దానిని కోరుకున్న వారి జీవితంలో యెహోవా మంచి దానిని వారికి అనుగ్రహిస్తాడు, మంచి ఈవులను వారికి అనుగ్రహిస్తాడు అని లేఖన ఆధారంగా మనము చూడవచ్చు. అయితే ఇక్కడ ఉత్తమమైనటువంటి మార్గమును ఏర్పరచుకున్నటువంటి వారి జీవితమును ప్రభు ఏ విధంగా ఆశీర్వదించినాడు. ఉత్తమము కానటువంటిది, చెడ్డదైనటువంటి మార్గాన్ని కోరుకున్నటువంటి వారి జీవితాలు ఏ విధంగా నాశనం అయిపోయి పతనం అయిపోయినారు, ఎంతగా వారు నష్టపోయినారు. ఈ రోజు లేఖన ఆధారంగా మనము ధ్యానించబోతున్నాము. గనక నీవు కుడికి ఎడమకి నీ తలంపులు పోనివ్వకుండా ఆ పనులు ఈ పనులను పెట్టుకోకుండా జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించాలని ప్రభు అయిన దేవుని పేరిట మనం చేస్తున్నాడు. లూకాసువార్త 10:42 మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఒక వృత్తాంతంలో ఒక మంచి మాట రాయించినాడు. ఎవరు ఈ వృత్తాంతంలో ఉన్న వ్యక్తులు అంటే ఇక్కడ మనకి మరియా ఆ తర్వాత మార్త అనేటువంటి ఇద్దరు స్త్రీలు మనకి కనబడుతున్నాడు. అయితే ఈ యొక్క మరియా ఎవరు అని మనం లేఖనంలో చూసుకున్నట్లయితే ఈ మరియా లాజర్ యొక్క చెల్లెలుగా మనకి కనబడుతుంది, మార్త లాజర్ యొక్క అక్కగా మనకి కనబడుతుంది. ఆ తర్వాత ఈ మరియా ఎటువంటిది అంటే ఆమె యేసు క్రీస్తు ప్రభు పాదములకు అద్దరు పోసినటువంటి స్త్రీ. ఆ తర్వాత ఈ యొక్క మరియా జీవితము ఎటువంటిది అంటే ఉత్తమమైనటువంటి జీవితము కాదు, ఆమె నడిచిన మార్గము ఉత్తమమైనది అనగా మంచి మార్గము కాదు, ఆమె యొక్క స్నేహము ఉత్తమమైన వారితో అనగా మంచి వారితో కాదు కానీ చెడు మార్గంలో వెళ్తుంది. తన యొక్క జీవితము పాపపు జీవితం అనగా చెడ్డ జీవితాన్ని జీవిస్తుంది. ఆ తర్వాత చెడు స్నేహాలు కలిగి ఉన్నటువంటి స్త్రీ ఈ యొక్క మరియా. అయితే ఇక్కడ లేఖనంలో మనం చూసినట్లయితే ఈ యొక్క మరియా తన జీవితంలో ఒక ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అనగా ఒక మంచి నిర్ణయాన్ని తన జీవితంలో తను తీసుకున్నట్టుగా మనకి కనబడుతుంది. వాక్యం వింటున్న ప్రియులారా, డెసిషన్ విల్ చేంజ్ యువర్ డెస్టినీ. ఒక్క నిర్ణయము నీ యొక్క జీవితాన్ని, నీ యొక్క గమ్యాన్ని మార్చివేస్తుంది.
చాలా మంది నిర్ణయాల్లో సరైన నిర్ణయము తీసుకోలేనటువంటి వారు వారి యొక్క జీవితములలో ఎంతో వాళ్ళు నష్టపోయినారు. వాళ్ళ గురి గమ్యము లేకుండా అనేక విధాలుగా వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. అయితే ఈ రోజు ప్రభువైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు ఉత్తమమైనటువంటి నిర్ణయాన్ని, నువ్వు మంచి నిర్ణయాన్ని నువ్వు ఏర్పరచుకున్నట్లయితే, నువ్వు ఏర్పాటు చేసుకున్నట్లయితే నీ యొక్క గమ్యము కూడా నీ యొక్క అంతము కూడా చాలా మంచిదిగా ఉంటుంది అని ప్రభువైన దేవుడు నీ నూతన సంవత్సరంలో నీతో ఆయన మాట్లాడుతున్నాడు. ఈ యొక్క మరియు చేసిన మంచి పని ఏంటిదంటే, తను పాపములో జీవించినటువంటి ఆ దినములలో ఏ విధంగా కూడా మరియకి సంతోషము లేదు, మరియకి సమాధానము లేదు, మరియకి ఈ లోక సంబంధమైన ప్రేమలు ఏమాత్రము కూడా తృప్తిని ఇవ్వలేదు. అవన్నీ కూడా అల్పకాల పాప భోగములు మాత్రమే. ఇవి ఏవి కూడా మరియకి సంతోషాన్ని ఇవ్వలేదు. ఈ యొక్క పాపము ద్వారా మరియా ఎంతగానో డబ్బు సంపాదించి ఉండవచ్చును, కానీ ఆ డబ్బు కూడా తనకి ఎంత మాత్రము కూడా సంతోషాన్ని ఇవ్వలేదు. చాలా మంది జీవితాల్లో మనము ప్రశ్నించినట్లయితే చాలా మంది అంటారు, నా జీవితంలో నేను డబ్బుని సంపాదించడమే నాకు ధ్యేయము అంటారు. చాలా మంది అనేకమైనటువంటి రకాలుగా వారి యొక్క ధ్యేయాలు అనగా వారి యొక్క గురి ఏంటిదో, వారి యొక్క గమ్యం ఏంటిదో, అనేక విషయాల్లో మాది ఇది ధ్యేయము ఇది ధ్యేయం అని రకరకాలుగా వాళ్ళు చెప్తూ ఉంటారు. వాక్యం వింటున్న ప్రియులారాం, ఈ రోజు నీకు ధ్యేయము డబ్బు సంపాదించడమే ధ్యేయమైన మార్గముగా నీకు ఉండకూడదు. పాపము చేయడమే నీ జీవితంలో ఒక ధ్యేయముగా నీకు ఉండకూడదు. ఏవేవి కూడా